మెరుగైన వేతనాలు కొరతూ బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ కి చెందిన జూనియర్ డాక్టర్స్ 72 గంటల నిరవధిక సమ్మెను చేపట్టారు. మంగళవారం ఉదయం 7 గంటల నుండి సమ్మెను ప్రారంభించారు. తక్కువ వేతనం అధిక శ్రమ ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్చలు ప్రారంభించాలని ఆరోగ్య మంత్రిని కోరారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం దిగిరాకపోతే జనవరి 3 నుండి 6 రోజుల సమ్మె చేస్తామని హెచ్చరించారు. అదే జరిగితే నేషనల్ హెల్త్ సర్వీసెస్ చరిత్రలో ఇది సుదీర్ఘమైన సమ్మె కాబోతోంది. ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోవిడ్-19 సోకడం వల్ల 15 ఏళ్ల బాలికకు మాట పడిపోయిన ఉదంతం అమెరికాలో వెలుగు చూసింది. కోవిడ్ కి కారణమైన SARS-CoV-2 వైరస్ నాడీ మండలాన్ని దెబ్బతీస్తుంది అనడానికి ఇది సంకేతమని మసాచూసెట్స్ కన్ను చెవి హాస్పిటల్ డాక్టర్స్ చెప్పారు. కోవిడ్-19 సోకిన 13 వారాలకు శ్వాస సమస్యతో బాలిక హాస్పిటల్లో చేరింది. పరీక్షలు చేశాక ఆమె స్వరపేటికలో 2 స్వర తంత్రులు నిస్తేజమై గొంతు సంబంధ పక్షపాతం వచ్చినట్లు కనుగొన్నారు. ఆమె గొంతుకి వైద్యులు శస్త్రచికిత్సతో రంధ్రం చేసి గొట్టం పెట్టి ఊపిడి ఆరేటట్లు చేశారు. ఇలా గొంతులో గొట్టం ద్వారా శ్వాస తీసుకోవాల్సిన పరిస్థితి 13 నెలల పాటు కొనసాగింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ తన కస్టమర్స్ కి 700 మిలియన్ డాలర్స్ అంటే సుమారు 5,800 కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించబోతోంది. అమెరికా రాష్ట్రాలకు చెందిన కస్టమర్స్ అటార్నీ జనరల్ దాఖలు చేసిన యాంటీ ట్రస్ట్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ మొత్తాన్ని చెల్లించేందుకు గూగుల్ ఒప్పుకుంది. దాంతోపాటు ప్లేస్టోర్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ మార్కెట్పై గూగుల్ కొన్ని మార్గాల్లో అక్రమ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది అని యుఎస్ కస్టమర్స్ ఫిర్యాదులో ఆరోపించారు. కొన్ని అప్లికేషన్ల లావాదేవీలపై 30% కమిషన్ తీసుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా ఆండ్రాయిడ్ యాప్ ధరల్ని పెంచినట్లు యుఎస్ అటార్నీ జనరల్ ఆరోపించారు. ఈ ఫిర్యాదును విచారించిన అనంతరం అమెరికా కోర్టు తుది తీర్పుని వెలువరించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 3 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగబోతున్నారు. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ ప్రజెంట్ జైలు జీవితం గడుపుతున్నారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. కొద్ది రోజుల తర్వాత ఇస్లామాబాద్ హైకోర్టు 3 ఏళ్ల శిక్షని రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. అయితే ఇతర కేసుల్లో ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి జైలులోనే ఉంచింది. తోషాఖానా కేసుని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పుని ఇవ్వబోతోందని, ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైనందున త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని పీటీఐ నేతలు ఆశిస్తున్నామన్నారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేయాలని పీటీఐ కార్యకర్తలకు ఇమ్రాన్ సూచించినట్లు తెలుస్తోంది. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి అమెరికా ముస్తాబవుతోంది. జనవరి 15న మొదలుకొని వారం రోజుల పాటు రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకల్ని నిర్వహించబోతున్నట్లు ఇక్కడ హిందూ ఆలయాల సాధికారిక మండలి HMEC వెల్లడించింది. వారం పాటు జరగనున్న ఈ సంబరాల్లో చిన్న పెద్ద ఆలయాలన్నీ పాలు పంచుకోబోతున్నాయి. జనవరి 15 నుంచి ప్రారంభం కానున్న వేడుకలకి ఇప్పటికే కొన్ని ఆలయాలు తమ పేర్లని నమోదు చేసుకున్నట్లు మండలి తెలిపింది. అయితే ఈ వేడుకల్లో మొదటి రోజు శ్రీరాముడి సంకీర్తనలతో పాటు వాల్మీకి రామాయణంలోని 108 రాముడి పేర్లను పఠించబోతున్నారు. రామాయణ్ అరౌండ్ వరల్డ్ అనే పేరుతో ప్రదర్శనని ఏర్పాటు చేశారు. 26 పోస్టర్స్తో ఉన్న ఈ ప్రదర్శన దేశవ్యాప్తంగా ఉన్న శ్రీరాముడి ప్రాముఖ్యతను తెలుపబోతోంది. స్థానిక ఆలయాల్లో ఈ ప్రదర్శనని తిలకించవచ్చు.